Hi, hello everyone. Welcome to my YouTube channel. మోకాల నొప్పి చాలా కామన్ అయిపోయిందండి. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు. అయితే మన ఛానల్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అసలు మోకాల నొప్పి ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫుడ్, మోకాల నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. అయితే ఓన్లీ ఆహారం తీసుకుంటే తగ్గిపోతుంది అని నేను చెప్పట్లేదు, ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఈ ఫుడ్ ఫాలో అయితే తొందరగా కోలుకోవచ్చు. కేవలం నొప్పికే కాకుండా ఏమైనా వాపు, ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉన్నా, ఇంజురీస్ అయినా కానీ, ఆస్టియోఆర్థరైటిస్ మెయిన్గా మనకి అందరికీ మోకాల నొప్పి వచ్చేది కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ వల్లనే. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి అనేది. ఈ రెండు బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది, అయ్యి అక్కడ ఫ్లూయిడ్ కొంచెం తక్కువై టూ బోన్స్ టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం నడుస్తున్నప్పుడు, వంగుతున్నప్పుడు. సో అలా టచ్ అయ్యి మనకి పెయిన్ అనేది సివియర్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ డైట్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఒకటేసారి ఈ సోయాన్సో ఫుడ్ తీసుకుంటే నీపెయిన్ తగ్గుతుంది అని కాకుండా కొన్ని కండిషన్స్ అంటే కొన్ని కారణాల వల్ల మనకి నొప్పి అనేది వస్తుంది కదా. సో ఒక్కొక్క కారణానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఇన్ఫ్లమేషన్, వాపు. ఇన్ఫ్లమేషన్ వస్తే ఏం చేస్తారండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు అది తగ్గడానికి. సో ఆ డ్రగ్స్ ప్లేస్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఎక్కువగా ఆకుకూరలు అనేవి తీసుకోవాలి. ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్స్, దానిమ్మకాయలు, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. చాలా సివియర్ ఉందండి పెయిన్, మేము నడవలేకపోతున్నామా అని అనుకున్న వాళ్ళు మామూలుగా వంట నూనె బదులు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నాన్ వెజిటేరియన్ కోసం ఎక్కువగా ఫిష్ తీసుకుంటే సరిపోతుంది. నెంబర్ టూ వచ్చేసి కార్టిలేజ్ రీజనరేషన్. ఇంతకుముందు నేను చెప్పాను కదా కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్లనే మనకు పెయిన్ బాగా వస్తుందని. సో ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని రీజనరేట్ చేయాలి అంటే ఎక్కువగా వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. వైటమిన్ సి ఎక్కువగా ఎందులో ఉంటుందండి, నిమ్మకాయ, ఉసిరికాయ, ఆరెంజెస్, బత్తాయ, ఇందులో ఎక్కువగా ఉంటుంది. మామూలుగా కూరగాయలకు వచ్చేసే టొమాటోలో బాగుంటుంది, క్యాబేజ్, ఇంకా మనకి క్యాప్సికమ్ రూపంలో అవైలబుల్ అవుతుంది, బెల్ పెప్పర్స్ అని. అన్ని త్రీ కలర్స్ అవైలబుల్ అయితే త్రీ కలర్స్ కూడా తినేసేయచ్చు. ఫ్రూట్స్లో ఇంకా కావాలి అంటే జామకాయ, కివీలో కూడా మంచి వైటమిన్ సి అనేది అందుతుంది. ఇంకా కార్టిలేజ్ తొందరగా రీజనరేట్ అవ్వాలి అంటే ఒక మంచి టిప్ అండి, చిన్న పీస్ అల్లం ముక్క ఉంటుంది కదా అది మరిగించిన వాటర్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటి అంటే సివియర్గా అయిన వాళ్ళకి కూడా రీజనరేట్ అవుతుందా ఈ ఫుడ్ తోటి అని డౌట్ రావచ్చు, కానీ 100% అయితే చెప్పలేను. మనకి ఇందులో గ్రేడ్స్ ఉంటాయండి, 1, 2, 3, 4, 5 అనేది. 3 వరకు గ్రేడ్ ఉంది అంటే రీజనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ 4, 5 అనేది చాలా సివియర్ అనమాట. సో ఆ స్టేజ్ ఎప్పుడు దాటుతుంది అంటే వన్స్ మనకి 60, 65 వచ్చినప్పుడే వస్తుంది అనమాట. సో ప్రయత్నించడంలో తప్పు లేదు కదా, నేను చెప్పిన ఎక్సర్సైజెస్, ఈ ఫుడ్ ఫాలో అయితే కొంతవరకైనా మనం పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. నెంబర్ 3, కొల్లాజన్ రిచ్ అంటే ప్రోటీన్ అని చెప్పాలన్నమాట. ఇది కూడా కార్టిలేజ్ రీజనరేషన్ కోసమే యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనం ఎక్కువగా ఏం తీసుకోవాలి అంటే బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఎక్కువగా తీసుకోండి, నేరేడు పండు ఎక్కువగా తినండి, ఇంకా గార్లిక్. నేను రీసెంట్గా కిడ్నీ, హెల్దీ కిడ్నీ దాంట్లో కూడా చెప్పాను వెల్లుల్లి ఎలా తీసుకోవాలి అనేది, ఒకసారి ఆ వీడియో చూడండి, చూడని వాళ్ళు నేను లింక్ ఇస్తాను. ఫిష్ ఎక్కువగా తినండి, ఇంకా లెగ్యూమ్స్, లెగ్యూమ్స్ అంటే పెసర్లు, శనగలు, బొబ్బర్లు, ఈ మూడు తినడానికి ట్రై చేయండి. ఇంకా ఈ కొల్లాజన్ రిచ్ కోసం పపాయా ఎక్కువగా తినండి, అండ్ నట్స్ యాడ్ చేసుకోండి, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు, వాల్నట్స్ ఇలాంటివి తింటూ ఉండండి. నెంబర్ 4 వచ్చేసి బోన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కదా, దీనికోసం అయితే బోన్ స్ట్రెంగ్త్ కోసం అయితే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి రావాలి అంటే ఏం చేయాలండి, మెయిన్గా సన్లైట్, ఎండలో కూర్చోవాలి. నెక్స్ట్ పుట్టగొడుగులు అండి, అవి ఎక్కువగా తినండి, అండ్ ఇంకొకటి పాలకూర ఒకటి తింటే సరిపోతుంది. వైటమిన్ డి గురించి అయితే క్లియర్గా మన ఛానల్లో అయితే వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూడండి, లింక్ ఇస్తాను. ఇంకా మజిల్ స్ట్రెంగ్త్ కోసం అంటారా, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లేదు మాకు చేయటం రావట్లేదు అంటే ఒక్కసారైనా మీరు ఒకసారి హాస్పిటల్కి విజిట్ చేసి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 5, హైలోరోనిక్ యాసిడ్. ఇది లూబ్రికేషన్ కోసం యూజ్ అవుతుంది, టూ బోన్స్ టచ్ అవ్వకుండా అక్కడ లూబ్రికేషన్ అంటే ఈజీగా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. దీనికి తినాల్సిన ఫుడ్స్ బాదం పప్పు, వాల్నట్స్, మన ఛానల్లో నేను ఎప్పటికీ చెప్పే సీడ్స్, అన్ని వెరైటీస్ తింటే సరిపోతుంది. నెంబర్ 6, వెయిట్.
ఇప్పుడు మనం ఎక్కువగా వెయిట్ ఉన్నా గానీ ఆ వెయిట్ అంతా మన మోకాల మీద పడి కూడా నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుందండి అంటే ఓన్లీ లావు ఉన్న వాళ్ళకే వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి రాదని కాదు ఎవ్వరికైనా రావచ్చు కానీ ఇది ఒక రీజన్ అన్నమాట మనం బరువు ఎక్కువన కొద్దీ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది సో బరువు తగ్గడానికి ట్రై చేయండి అలా అని చెప్పి ఓవర్ గా కూడా మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేయలేం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నొప్పి స్టార్ట్ అయ్యింది సో ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట డైట్ ద్వారా కొంచెం ఫుడ్ తక్కువ తీసుకుంటూ వైట్ రైస్ ప్లేస్ లో మిల్లెట్స్ తింటూ అలా బరువు తగ్గడానికి ట్రై చేయండి నెంబర్ 7 స్ట్రెస్ మెయిన్ రీజన్ వచ్చేసి అందరికీ స్ట్రెస్ అండి స్ట్రెస్ ఎక్కువైతున్న కొద్దీ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో తగ్గించుకోవడానికి ట్రై చేయాలి మొత్తానికైతే ఎవరైతే ఎవరం చేయలేము అప్పుడప్పుడు వీలున్నప్పుడు డార్క్ చాక్లెట్ తినండి పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి అండ్ మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా అప్పుడప్పుడు నేను చెప్పినట్టు టర్మరిక్ టీ అండి పసుపు ఆ టీ తాగండి లేకపోతే గ్రీన్ టీ తాగండి మంచి ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చొని మీకు నచ్చిన మ్యూజిక్ వినండి సో ఇలా చేస్తున్న కొద్దీ మనకి స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా కొద్దిగా తగ్గుతుంది సో ఇంతేనండి వీటిని ఫాలో అవుతూ మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనేది మీకు ఒక లాజిక్ అయితే అర్థమై ఉండొచ్చు చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారండి అంటే మోకాల నొప్పి చాలా సివియర్ గా ఉంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అడుగుతున్నారు సో అందుకే ఈరోజు ఎస్పెషల్ గా చేయాల్సి వచ్చింది కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను చెప్పినట్టు హాట్ ప్యాక్ అది అప్లై చేస్తూ ఎక్సర్సైజెస్ చేసి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు మోకాల నొప్పితో ఉన్న వాళ్ళని కూడా నేను వీడియో చేశాను అవన్నీ ఫాలో అయిన తర్వాత మీరు ఈ డైట్ ఫాలో అయితే నొప్పి అనేది తగ్గించుకోవచ్చు సో స్టే హెల్దీ స్టే హ్యాపీ